ఇది ఎట్లా ఉన్నది దేశంలో పరిస్థితి? రాజాగారు వినాలి. ప్రస్తుతం బీజేపీ చెప్పేసి నీతి సోషలైజ్ ది లాసెస్, ప్రైవేటైజ్ ద ప్రాఫిట్. ఏదైనా కొంచెం నష్టం వస్తే దాన్ని సమాజం నెచ్చిన రుద్దాలి, ధరలు పెంచాలి, అడ్డగోలుగా సామాన్య ప్రజల మీద ట్యాక్సులు వేయాలి. పెద్దలు కేశవరావు గారు నా దగ్గర చూస్తున్నారు ఫిలసాఫికల్గా, సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారుల యొక్క ప్రభుత్వం. నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయ్యా మోడీ గారు, మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఇలా అమ్ముతా 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 అంటున్నావు. ఎల్ఐసిని అమ్మాయి పర్వాలేదు, 24 తర్వాత నువ్వు ఇంటికి, మేము ఢిల్లీకి గ్యారంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపసు తీసుకుంటాం. పబ్లిక్ సెక్టర్ని ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. భారతీయుల ఆత్మతోని, ప్రతి సామాన్యుని కుటుంబంతోని వెనవసిపోయిన పేగు బంధమున్న సంస్థ మన ఎల్ఐసి. దాన్ని అప్పనంగా అడ్డికి పావు చేరు, ఇష్టం వచ్చిన మా సాహుకారులకు అమ్ముతామని మోడీ గారు నువ్వు ఊళ్ళూరుతున్నావు. నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపసు తీసుకుంటాం. ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా, ఎల్ఐసి కార్మికులారా, సింహాల్లాగా గర్జించండి, పిడికిలెత్తండి, బీఆర్ఎస్ను బలపరచండి, ముందుకు పోదాం, మన ఎల్ఐసిని రక్షించుకుందామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంటు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటిదాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు, ట్రాన్స్కోల ఆస్తులు, మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు, స్టేషన్లు, మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయల విలువ చేసి ఉన్నాయి. అవన్నీ ప్రజల ఆస్తులు. వాటిని అప్పనంగా లాసేదో చూపించి సాహుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు విండేటట్టు దాన్ని కూడా ప్రైవేటైజ్ అప్పనంగా అమ్ముతామంటున్నారు. భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి, ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి, కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచబడుతుంది. అదే బీఆర్ఎస్ పాలసీ, దాన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరెంటు కార్మికులారా, పిడికిలు బిగించండి అని నేను పిలిపిస్తా ఉన్నా. ఇక మాట్లాడమంటే రేకు డబ్బాల గులకరాలేసి చూపినట్టే లొడా లొడా లడా లడా. ఒక్క పని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లున్నా మంచినీళ్ళు ఇయ్యలేని అసమర్థ పాలకులు కావన్నా ఇంకా చాలదా? మనకు సిగ్గు రావద్దా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మంచినీళ్ళు రావన్నా, సాగునీళ్ళు రావన్నా ఈ డబ్బా రేకుల లొడలోడా లడలడనే విందామా? దయచేసి ఆలోచన చేయండి. కరెంట్ ఇవ్వలేరు, మంచినీళ్ళు ఇవ్వలేరు, అల్లున్నోట్లో అన్నున్న అంగట్లో, అంగట్లో అన్నున్న అల్లున్నోట్లో శనున్నది అన్నట్టు ఎందుకు మోసపోవాలి? హైడ్రో ఎలక్ట్రికల్ ఇంకో 1,00,000 మెగావాట్లకు అవకాశం ఉంది. దేశంలో కోసి, గండకి నదులు బీహార్ను వరదలతోని, కరువుతోని ముంచెత్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సగం బీహార్ వరదలు, సగం బీహార్ కరువు. అక్కడ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అద్భుతమైన కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రజలను మోసగించడానికి, గోల్మాల్ చేయడానికి మోడీ గారు చెప్తారు, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్. బట్ వీ సే గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ బిజినెస్ టు డూ బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. లాభం ఉన్నటువంటి కాడి నుంచి క్రాస్ సబ్సిడైజ్ చేసి పేదలను ఆదుకోవడం అనేది అనాదిగా సమాజం, మన భారతీయ రక్తంలో ఉన్నటువంటి సాంప్రదాయం. ధనవంతులు ధర్మశాలలు కట్టించడం మన సాంప్రదాయం. నో బిజినెస్ టు డూ బిజినెస్. పేదలను, సాధలను అందరినీ సాగుకారులకు అప్పచెప్పి సాగుకొడతావా? గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ బిజినెస్ టు ఇంటర్వీన్ అండ్ డూ. ఆ విధంగా ముందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అనేక విషయాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. దళిత జాతి బిడ్డలు ఎవల కోసం వివక్ష అనుభవించాలి, ఎన్నేళ్ళు అనుభవించాలి? అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం. ఖచ్చితంగా అంబేద్కర్ గారి బాటలో, కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా, తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మీరు చేయకపోతే మేం చేసి చూపెడతామని నేను మనవి చేస్తా ఉన్నా. వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారిని ఈ ప్రతిపక్షాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలు బూటకు రాజకీయమైనటువంటి ఈ యొక్క పార్టీలు ప్రజా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఏ రకంగా తిప్పికొట్టారో జాతీయ కార్యవర్గం దాన్ని ప్రస్తావించి తప్పుడు వాదనలతో ప్రధానిని టార్గెట్ చేయడానికి ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నారో ఆ రకంగా వాటన్నీ కూడా దిగమింగి మౌనంగా అభివృద్ధి ఎజెండా, పేదల పక్షపాతిగా వివరించారో అది శివుడు గరాలాన్ని ఏ రకంగా గొంతులో దాచుకున్నట్టు అన్ని అవమానాలు భరించి చివరికి ప్రజా కోర్టులనే కాకుండా సుప్రీంకోర్టు సైతం కూడా క్లీన్ చిట్ ఇచ్చే స్థాయికి పోయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఇంకా బుడ్డ జల్లేటువంటి ప్రయత్నాలు, ఏ రకమైనటువంటి ఆరోపణలు, పెగాసస్, రాఫెల్ ఒప్పందం, సెంట్రల్ విస్టా, ఆర్థికంగా బలహీన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, నోట్ల రద్దు, అన్ని అంశాల్లో కూడా ప్రతిపక్షాలకు కోర్టులో చుక్కెదాయి. డిమానిటేషన్ పట్ల కూడా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికైనా మీకు కనువిప్పు కావాలా? ఈ చదువుకున్నటువంటి ఈ యొక్క అజ్ఞాని కేటీఆర్ గారు వీటిని గమనించాలి. వాళ్ళ డిమానిటేషన్ వల్ల సాధించిందేమో అని చెప్పి పదే పదే విమర్శించే నీకు ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని, లేకపోయినట్టయితే ప్రజలు ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో గుణపాఠం చెప్తారని, మోదీ నాయకత్వంలో భారత్ ఏ రకంగా అద్భుతంగా పురోగతి సాధిస్తుందో, అంతర్జాతీయంగా కూడా భారత ప్రతిష్ట పెరుగుతుందో, మరి కరోనా సంక్షేపాన్ని ఏ రకంగా గట్టెక్కించామో, ఉచితంగా మరి వ్యాక్సిన్ 220 కోట్ల డోసులు పంపిణీ చేసి స్వదేశీ సంస్థల ద్వారా తయారు చేసి ఇతర దేశాల్లో కూడా ఎగుమతి చేసినటువంటి ఉదంతం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆ సమయంలో కూడా మరి మోదీ గారు వివరించినటువంటి దౌత్యపరమైనటువంటి మరి వారి యొక్క మరి ఆ యొక్క ఆలోచన విధానము, కొన్ని వేల మంది భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరులను క్షేమంగా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు తరలించడమే కాకుండా ఉక్రెయిన్, రష్యా అధిపతులకు ఆదేశాలు జారీ చేసి యుద్ధాన్ని ఆపించి క్షేమంగా తిరిగి రాగించగలిగింది. అది మోదీ వల్లనే సాధ్యమని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ గుర్తిస్తూ ఉంటే, గౌరవిస్తూ ఉంటే, ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఏ రకంగా ఉక్రెయిన్, రష్యా వారి గురించి వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో, మీరు ఇవాళ కులాల మీద చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బం కట్టుకునే మీరు, ప్రాంతం పేరు మీద రాజకీయ లబ్ధి పొందిన మీరు టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్గా మార్చి ఇవాళ కొత్త పల్లెకి ఎదుర్కొని ప్రజలను దృష్టి మళ్లించి ఎన్ని కుట్రలు పడినా అది సాధ్యం కాదని, అందుకనే ఇప్పుడు భారత్ ఒక నాయకత్వ స్థితిలో ఉంది. వర్ధమాన దేశాలు భారత్ మోదీ నాయకత్వంపై చూస్తూ ఉన్నాయి. అందుకనే ఈరోజు G20, ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ వంటి 3 పెద్ద అంతర్జాతీయ సంస్థలు కూడా ఒకే ఏడాది భారత్కు అధ్యక్ష పదవి దక్కడం అంటే ప్రపంచం మొత్తం మన బలమేమిటో, మోదీ యొక్క చాతుర్యం ఏమిటో, మోదీ పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏమిటో చేత తెల్లమవుతూ ఉంటే, మీరు ఈరోజు బావిలో కప్పలో మాదిరిగా ఇంట్లో మరి గూట్లో రాయి తీయనివాడు ఏట్లో రాయి తీస్తున్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలించడం ఉన్నాయి, నవ్వుకుంటున్నారు. కాబట్టి రాబో ఈ 9 రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అధికారమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం కూడా పెద్ద ఎత్తున, జాతీయ నాయకులు ప్రతి నెల కూడా ఈ తెలంగాణ సంస్థాగతంగా బూత్ నుంచి ఈ యొక్క మరి పేజ్ ప్రముఖ్ వరకు కూడా వెళ్ళాలని ఆలోచనతో రాబో 3 మాసాలు కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక దేశవ్యాప్తంగా రూపొందించడం జరిగింది। అందులో భాగంగానే అన్ని మోర్చలు జాతీయ స్థాయిలో ఈ నెల చివరి లోపలనే కార్యవర్గ సమావేశాలు రూపొందించుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 405 సీట్లు లక్ష్యంగా మిషన్ 405 తో ముందుకు పోవాలని చెప్పి పార్టీ యోజిస్తుంది। అందులో భాగంగానే జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశాలు ఈ నెల 29, 30 ఏ రకంగా పేదల సంక్షేమం కోసం బడుగు వర్గాల బలహీన వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలతో పాటు వారు ప్రవేశపెట్టిన పథకాలు రాయితీలు అన్ని కూడా దేశవ్యాప్తంగా వివరించడానికి గావ్ గావ్ చెలో గర్ గర్ చెలో నినాదంతో హర్యానాలోని గుర్గావ్లో 2 రోజులు ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నాం।